పటాన్చేరు మండలం కర్దనూరు గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 4000 మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారని వారు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని కష్టపడి పనిచేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని వారు అభినందించారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, పటాన్చేరులో అల్తాహారం కార్యక్రమం జిల్లాలో ముందు వరుసలో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడ మైపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ మరియు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ఎవ్రీడే శానిటేషన్ జరగాలి అంటున్నారు. దాని ప్రకారం ఎవ్రీ జీపీలో శానిటేషన్ జరుగుతున్నప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని మోరీలో వేయడం ద్వారా అదంతా కూడా మళ్ళీ శానిటేట్ అయిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో డంప్ యార్డ్ పూర్తయింది. చెత్త ఎవరు కూడా బయట వేయదు. ఆల్రెడీ చట్ట ప్రకారమే చెత్త బయట వేస్తే 500 రూపాయల జరిమానా ఉంది గ్రామ పంచాయత్ చట్ట ప్రకారంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తడి చెత్తని పొడి చెత్తని ఆ మహిళ వేరు చేసి ఆ ట్రాలీల్లో ప్రతి ఊరు కూడా మన జిల్లాలో మొత్తం కూడా టోటల్ కూడా ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ అమలైంది. కొన్ని ట్రాలీలు 50-60 రావాల్సి ఉంది. మొత్తం కూడా 5 కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఈ 10 రోజుల్లో కూడా కంప్లీట్ అయిపోతాయి అవి కూడా. కాబట్టి అన్ని ట్రాలీలు వచ్చాయి. ట్రాలీలో ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, తెలుసుకున్న బాధ్యత ప్రతి మానవునికి ఉన్నది. కాబట్టి అది తెలుసుకోవడానికి ఒక 2 నెలల సమయం పెట్టి రోజు వారానికి 2 బస్సులు ఎట్లా నేను పంపించి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోవడం చోటు చేయడం జరిగింది. ఇదే రోజు ఇప్పుడు ఇంటింటికి నల్ల నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ రోజు 400 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డెప్త్ వెళ్లి పంపింగ్ చేసి మనకు వాటర్ వస్తున్నాయి. ఇది ఆషామాషి కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఇంటికి నల్ల వస్తా ఉన్నది. ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే ఇంటికి 5 లక్షలు వస్తా ఉన్నాయి. 2000 పింఛన్లు వస్తా ఉన్నాయి. వికలాంగులకు 3000 పింఛన్లు వస్తా ఉన్నది. ఒకటి కాదు 2 కాదు చెప్పుకోకపోతే 250-300 స్కీమ్స్ ఉన్నాయి. ఈ రోజు హరిద్వారంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పారిశ్రామిక వాడ ఈ పారిశ్రామికం చూపిస్తాం. ప్రభుత్వం మీ గ్రామంలో రావచ్చు. ఇంకా ఉంది, ఇప్పుడు తిరిగి వాటరింగ్ చేయాలి. మీరు ఒక ట్రాక్టర్ కొన్నారు, ట్యాంకర్ కొన్నారు, ఆ వాటరింగ్ చేస్తే కూడా మీ గ్రామ పంచాయతీ ప్రాధాన్యం వస్తుంది. ఆ డబ్బు వాటరింగ్ చేయడానికి డబ్బు ఏదో ఉంది, ఆ మీ గ్రామ పంచాయతీ ప్రాధాన్యం వస్తుంది అని అంత మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఒక ఫంక్షన్ చేయాలంటే, ఒక గ్రామ పంచాయతీ మంచిగా ఫంక్షన్ చేయాలంటే అన్ని సౌకర్యాలు ఏది కావాలో అవన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మీద బాధ్యత ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ బాగుండాలని, ప్రతి గ్రామ పంచాయతీ క్లీన్ ఉండాలని, ఒక గ్రీన్ బాగా ఉండాలని ఇప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు మనకు ఇది లేదు, అది లేదు మనం చెప్పే పరిస్థితి లేదు. మనం తప్పనిసరిగా ఆ పని చేసి ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచన ఉంది, ఆదేశాలు ఉంది, అవన్నీ దాన్ని మనం తప్పనిసరిగా మనం అదే విధంగా అమలు చేయాల్సింది బాధ్యత. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, మన ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్ సెట్ చేయాలి. అంటే ఒక ఎంతో మంచి విషయం, ఎంత ప్రౌడ్ విషయం ఇది అంటే, ఒక ప్రతి గ్రామంలో, చాలా అర్బన్ ప్రదేశాలు కూడా అంతా ఉండదు కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఒక స్వప్నం నిజంగా చూడంటే, చాలా రాష్ట్రాలతో మాట్లాడుతున్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. మరి అడుగున ఎట్లా వచ్చినాయి, మీరు ఎట్లా చేయగలుగుతున్నారు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తారా అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. లేదు, మన దగ్గర జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్లి ఇది చేయాలని వాళ్ళు చెప్తున్నారు. చాలా గ్రామంలో మొదలైంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత మిగతా గ్రామంలో